విష నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం మన ఛానల్. నమస్కారం, డిఎన్ఏ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై హర్షం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, ఘన విజయం దిశగా దూసుకువెళ్తున్న మహాయుతి కూటమికి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం, ఎన్నికల్లో ప్రజలు అపూర్వ విజయం కట్టపడుతున్నారంటూ వ్యాఖ్య. భూ ఆక్రమణలపై తనకు ఫిర్యాదులు అందుతున్నాయన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బలవంతపు భూ సేకరణ ఘటనపై తనకు చాలా ఫిర్యాదులు అందుతున్నాయని వ్యాఖ్య. ఫిర్యాదులు అందిన వెంటనే పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని పవన్ ఆదేశం. గత వైసీపీ ప్రభుత్వం విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందన్న విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, కూడమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నగరంలో రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టమని వెల్లడి, అభివృద్ధికి సంక్షేమానికి నిధుల కొరత లేకుండా సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారన్న ఎంపీ. విజన్ డాక్యుమెంట్ గురించి చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్న సీపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, చంద్రబాబు ఊహాలోకంలో తేలిపోతున్నారని వ్యాఖ్య. రాష్ట్ర ప్రజలపై లక్షల కోట్ల భారాలను మోపిన ఆదాని అగ్రిమెంట్ రద్దు చేయాలని రామకృష్ణ డిమాండ్. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై మంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఘన విజయం దిశగా దూసుకువెళ్తున్న మహాయుతి కూటమికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్కు ఆయనకి ఫోన్లో మాట్లాడారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్కుతో ఫోన్లో మాట్లాడారు. ఎన్నికల్లో ప్రజలు అపూర్వ విజయం కట్టపడుతున్నారంటూ శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో మహాయుతి కూటమి భారీ విజయం సాధించింది. మహాయుతి కూటమి అధికారంలోకి రావడంతో చంద్రబాబు శుభాకాంక్ష తెలిపారు. పంచాయతీ దేవాదాయ శాఖల పరిధిలో ప్రభుత్వ భూముల ఆక్రమణతో పాటు బలవంతపు భూసేకరణ ఘటనలపై తనకు చాలా ఫిర్యాదులు అందుతున్నాయని, బాధితులు సంబంధిత శాఖల నుంచి ఇలాంటి ఫిర్యాదులు అందిన వెంటనే పోలీసుల శాఖ వెంటనే చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా ఒక పోస్టు పెట్టారు. తనకు వచ్చిన ఫిర్యాదుల్లో గణనీయమైన సంఖ్యలో కాకినాడతో పాటు ఏపీలోనూ ఇతర ప్రాంతాల్లో నుంచి ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించడం జరిగిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నగరంలో రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చెప్పారు. అభివృద్ధికి సంక్షేమానికి నిధుల కొరత లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. భారతీయ నగర్ ఆ ప్రాంతాల్లో 82 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు వేసుకోవడం జరుగుతోంది. ప్రధానంగా మొన్న వచ్చిన వర్షంలో ఈ ప్రాంతాలన్నీ కూడా నీటితో మునిగిన సందర్భంలో దానికి సైడ్ డ్రైన్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ రెండు కూడా ప్రక్షాళన చేయాలని చెప్పి ఒక ముఖ్యమైన కార్యక్రమంగా తీసుకుని ముందుకు వెళ్ళడం జరుగుతోంది. నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు విజన్ 47 అని చెప్పి ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. దానిలో విజయవాడ నగరం, గుంటూరు, అమరావతి ఈ మూడు నగరాలని ఉన్నతమైన నగరంగా తీర్చిదిద్దడం జయంగా ఆయన ప్రకటించడం జరిగింది. అంతేకాదు దీనిలో ఎక్కడ అవసరం ఉన్న నిధులు అనేవి కొరత లేదు, అభివృద్ధికి సంక్షేమానికి కూడా కొరత లేదు. ఈ రెండింటి కూడా నిధులు చాలా ఇబ్బందులున్నా ఈ రెండింటిని రెండు కళ్ళగా మనిషికి కళ్ళు ఎంత అవసరమో ఆ విధంగా రెండింటిని సమాన దృష్టితో ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన చేసే ప్రయత్నానికి అందరినీ సహకరించమని కోరుతా ఉన్నారు. ఇవాళ విజన్ 47 అంటే మీరు ఒకసారి చూసుకుంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లో విజన్ 2020 అని చెప్తే అప్పుడు ఎవరికి అర్థం కాల. కానీ అదే 2020 హైదరాబాద్ నగరం ఏ విధంగా డెవలప్ అయిందో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సింది. ఆ రోజున విజన్ 2020 హైదరాబాద్ నగరం అని చెప్పారు ఆయన. హైదరాబాద్ నగరం మీద దృష్టి పెట్టి విశ్వవ్యాప్తంగా నగరంగా చేసి లక్షలాది మంది పిల్లలు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన విత్తనాలు. అదే స్థాయిలో ఇవాళ మహానగరంగా తీర్చిదిద్దడానికి విజయవాడ, గుంటూరు, అమరావతి మూడు మహానగరంగా తీర్చిదిద్దడానికి అనేకమైన కార్యక్రమాలు ఆయన ప్లాన్లో ఉన్నాయి. మనకి అవసరమన్నీ కూడా తొందరలో సమకూరుతాయి. డబ్బులు ఒక మెయిన్ కారణమైనా, దాంతో మెయిన్గా ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నా వాటిని ఏ విధంగా పరిష్కరించాలనేది అనేకమైన ప్లాన్లు వేస్తున్నారు. 4P పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పి
ఆ స్కీములు ఇవన్నీ కూడా ప్రైవేట్ పార్ట్నర్షిప్తో డెవలప్మెంట్ కార్యక్రమాలు. రోడ్లు కూడా అనేకమైన పెద్ద పెద్ద కంపెనీలను తీసుకొచ్చి ఈ రోడ్ల నిర్మాణానికి కూడా నిధులు వచ్చే విధంగా ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన 15 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఏ విధంగా అన్ని చోట్ల కూడా ఏ విధంగా అభివృద్ధి ఒక ప్రత్యేకమైన మార్క్ నారా చంద్రబాబు నాయుడు గారి మార్క్గా చూపించారు. ఈ 5 సంవత్సరాలు రానున్న 5 సంవత్సరాలు కూడా అదే మార్క్తో కనీ విని ఎరగని రీతిలో ఈ నగరం అభివృద్ధి చెందుతుందని కూడా మేము తెలియజేస్తున్నాం. మనం చూస్తున్నాం విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రోడ్లు రిపేర్లు కానీ డ్రైనేజీలు కానీ మేము ముందు దృష్టి పెట్టాం. ముఖ్యంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే గదేరామోహన్ రావు ఆధ్వర్యంలో, అంతేకాకుండా ఇక్కడ కార్పొరేటర్ సాంబశివరావు గారి ఆధ్వర్యంలో పలు రోడ్లు రిపేర్ మొదలు మొదలుపెట్టాం. దానిలో భాగంగా ఇవాళ 10A, 11A రోడ్లు, అంతేకాకుండా కొన్ని చోట్ల పేవర్ బ్లాక్స్ ప్లస్ పార్క్ డెవలప్మెంట్ పనులు 83 లక్షలతో ఇవాళ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో ఇవాళ పనులు ప్రారంభం జరుగుతున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా 2014 నుంచి 2019 వరకు విజయవాడ నగరంలో ఎన్నో రోడ్లు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగినాయి. అదేవిధంగా మళ్ళీ వారు అధికారంలోకి రాగానే 5 నెలల సమయంలోనే ముఖ్యంగా విజయవాడ నగరంలో వరద వచ్చినా కూడా బాధితులను ఆదుకోవటంలో కానీ తర్వాత కార్యక్రమాలు ఇవాళ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ ఇటువంటి కాలనీల్లో ఉన్న సమస్యలన్నీ కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. తప్పకుండా నిన్న కూడా అధ్యక్షులు వారు ఒకటే చెప్పారు, మనం రాబోయే కాలంలో గ్రామీణ రోడ్లు అంతేకాకుండా స్టేట్ హైవేస్, నేషనల్ హైవేస్ని అన్నింటినీ అనుసంధానం చేద్దాం, మెయిన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి పెడదామని అన్నారు. ఇదంతా అమరావతి రాజధాని ప్రాంతం, విజయవాడ కూడా దాంట్లో భాగమే. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ గారు కూడా పలు సమస్యల మీద మేము అందరం కూర్చుంటడం జరిగింది. అన్ని సమస్యలు వచ్చే సంవత్సరంన్నర సమయంలో విజయవాడ నగరంలో ఉన్న మేజర్ సమస్యలన్నీ దృష్టి పెట్టి వాటిని పరిష్కరించడంలో నేను కానీ గద్దరామోహన్ రావు విజన్ డాక్యుమెంట్ గురించి చంద్రబాబు చెబితే అనుమానం వస్తుందని, చంద్రబాబు ఊహాలోకంలో తేలిపోతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం $3,200 ఉన్న ఆర్థిక వ్యవస్థ 23 ఏళ్ల తర్వాత $42,000 ఉంటుందని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రజలపై లక్షల కోట్ల భారాలని మోపిన అదానీ అగ్రిమెంట్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రిజల్ట్ 2014 డాక్యుమెంట్తో ఈ సమావేశాన్ని ముగించారు. ప్రజలందరూ కూడా సీరియస్గా తీసుకుంటారు. ఈ విజన్ 2047 ఈ నిజంగా దీంట్లో ఆయన చెప్పింది చూస్తే అంతా ఊహాలోకంలో తేలిపోతున్నట్టు ఉంటుంది. యాక్చువల్గా మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ $3,200 ఇప్పుడు ఉందని చెప్తే మీకు 2047 వచ్చేలోగా 23 ఏళ్ల తర్వాత $42,000 ఉంటుందని చెప్పారు. $42,000 అంటే అది ఏ రకంగా సాధ్యము? పైగా మన రూపాయి విలువ పడిపోతూ ఉంది, డాలర్ విలువ పెరుగుతూ ఉంది. ఒకప్పుడు 40 రూపాయలు మనం చూసాము, ఇప్పుడు అప్పుడు 82 రూపాయలు. నేను 2047కి ఖచ్చితంగా చెప్తాను, అప్పుడు $1 $200 మినిమం ఉంటుంది. అంటే మీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 84 లక్షల రూపాయలు ఉంటుందని చెప్పినాను. అసలు ఏ రకంగా చూసినా ఇది సాధ్యమా? అందులో మళ్ళీ చంద్రబాబు గారు చెప్పడం భావ్యమా అని నేను అడుగుతాను. అదేవిధంగా ఎక్స్పోర్ట్స్ కూడా చెప్పాడు, $19.3 బిలియన్ ఇప్పుడు ఉంది, దాన్ని ఏదో డబుల్ చేస్తామో ట్రిపుల్ చేస్తామో అంటే దానికి అర్థం ఉంది. ఒకేసారి $450 బిలియన్ పెరుగుతుంది అని చెప్పారు. మరి అది ఏ రకంగా పెరుగుతుందో దానికి ఆయన చెప్పారు. ఏమన్నా పక్క రాష్ట్రాలతో అంత కొనుగోలు చేసి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసి అదంతా కూడా మన రాష్ట్రంలో రాసుకుంటాడేమో తెలియదు. దీనికంటే బాగా విచిత్రమైనది ఏమంటే, పేదరికం లేని సమాజం నిర్మించాలని ఆశించడంలో కోరుకోవడంలో తప్పులేదు, కానీ అసలు ఈ డిస్పారిటీస్ అంతరాలన్నీ తగ్గిస్తాము అని చెప్తా ఉన్నాడంటే నాకు అర్థమే కాలే. మరి చంద్రబాబు నాయుడు గారు చూసి చదువుతున్నాడా, లేకపోతే ఊరికి ఆయన రాత్రి కల్లోకి వచ్చి చెప్తా ఉన్నాడా? ఇది మీరు సీఎంగా 95 నుంచి ఉన్నారు, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ 2 రూపాయల 49 పైసలకు మేము అగ్రిమెంట్ చేసుకున్నామంటే
ఎప్పుడో 10 ఏళ్ల క్రితం లేదంటే 10 ఏళ్ల తర్వాత అంటే అది వేరే విషయం. సేమ్ పీరియడ్ లో ఎన్టీపీసీ కూడా అది గవర్నమెంట్దే కదా, సెంట్రల్ గవర్నమెంట్దే, సెకి కూడా సెంట్రల్ గవర్నమెంట్ అంటున్నావు. మరి ఆడ 99 రూపాయలు చేసుకున్నప్పుడు 2.49 రూపాయలకి పర్ యూనిట్ 50 పైసలు పెంచి దాదాపు 25 ఏళ్ల పాటు ప్రజలపైన 1,00,000 కోట్ల రూపాయల భారం మోపడానికి అగ్రి అయినావు. పైగా అప్పుడు మంత్రిగా ఉన్న ఆయన ఇవాళ ఆయన కూడా చెప్తున్నాడు, నాకు చెప్పలేదు, అర్ధరాత్రి ఫోన్ చేసి సంతకం చేయమంటే సంతకం చేయలేదు, కేబినెట్ తీసుకొని పోతే పాస్ చేశారు, ఎలాంటి డిస్కషన్ కూడా జరగలేదని చెప్పి బాలివేని శ్రీనివాసరెడ్డి గారు, అప్పుడున్న విద్యుత్ శాఖ మంత్రి కూడా ఆయన కూడా చెప్పారు. ఇంకా క్లియర్ కట్ కేసు ఇది, పక్కా క్లియర్ కట్ కేసు ఇది. దాదాపు 1,00,000 కోట్ల రూపాయల భారం ప్రజలపైన పడింది. ఏ వాళ్ళు అందరు కూడా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు, ఆయన బీజేపీ ఎంపీ ఇచ్చాడు, మేము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కాదు కదా, కరెక్టే మీరు అధికారంలో ఉన్న రాష్ట్రం కాదు, కానీ ఈ 1,750 కోట్ల రూపాయలు మీరిద్దరు వాటాలు వేసుకుని పంచుకున్నారని మేము చెప్తున్నాం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు, ఆనాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, మీరిద్దరు దొంగలు కూడా పంచుకున్నారు. కాబట్టి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అదాని పేరు కూడా ఎత్తలేకపోతా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు మరి అన్ని చెప్తాడు, దొంగల రాజ్యం అంటాడు, అన్ని అంటాడు, మరి ఇంత క్లియర్ కట్ గా జరిగితే మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు చెప్పమని నేను అడుగుతాను. మీరు కనీసం ఆ పేరు కూడా మీరు చెప్పలేకపోతా ఉన్నారు. పైగా మీరేమంటున్నారు, అది స్టడీ చేస్తాము, స్టడీ చేసిన తర్వాత చెప్తాము అంట. మరి మీరేం మీరు మా విధంగా మేమన్నా అయితే అవి ఇవి అని తెచ్చుకోవాలని రికార్డ్స్ అనుకోవచ్చు. టెక్నాలజీ గురించి ప్రపంచంలోనే మనంత బాగా ఉపయోగించే వాళ్ళు లేరు అన్నారు. మరి మీకు మీకు సబ్జెక్ట్ లేదా, సబ్జెక్ట్ ఇంతవరకు తెలియలేదా, తెలియకుండానే మీ వాళ్ళంతా మాట్లాడుతూ ఉన్నారా? యాక్చువల్గా ఇది జరిగినప్పుడు ఇవాళ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఉన్న పయ్యావుల కేశవ్ ఆ రోజు హైకోర్టులో ఈ విషయాలన్నిటిపైన ఆల్రెడీ ఆయన కుంభకోణాల కేసులో ఆదానిని వెంటనే అరెస్టు చేయాలని సిపిఎం నాయకులు సిహెచ్ బాపురావు డిమాండ్ చేశారు. ఆదాని అవినీతికి మోడీ ప్రభుత్వ ఒత్తిళ్లకి లొంగి ఒప్పందాలు చేసుకున్న వైసీపీ ప్రభుత్వంపై విచారణ చేసి న్యాయ విచారణ జరిపి శిక్షించాలని తెలిపారు. స్మార్ట్ మీటర్లని తక్షణమే ఆపాలని, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆదాని ఒప్పందాలని రద్దు చేసి చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలని అన్నారు. కేసు నమోదైంది, వారెంట్ కూడా విడుదలయ్యింది. అదానీ దేశంలో కుంభకోణాలు మోడీ బీజేపీ మద్దతుతో కొనసాగిస్తూ ఉన్నారు. ఒకవైపున విమానాశ్రయాలు, పోర్టులు, విద్యుత్తు, ఇప్పుడు సిమెంటు, సర్వం సహజ సంపదని కొల్లగొడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆఖరికి సూర్యరశ్మితో తయారయ్యేటువంటి విద్యుత్తును కూడా వదిలిపెట్టకుండా కుంభకోణాలు చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న గత వైసీపీ జగన్ ప్రభుత్వానికి 1,750 కోట్ల రూపాయలు ముడుపులిచ్చి 70 లక్షల యూనిట్లు సంవత్సరానికి ఇచ్చే కరెంటు ఒప్పందాన్ని 25 ఏళ్ల పాటు చేసుకున్నారు. ఇది ఒక్కటే కాదు, ఇంకా అనేక రాష్ట్రాల్లో కూడా చేసుకున్నారు. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్కి 1,00,000 కోట్ల రూపాయలు పైగా 25 ఏళ్ళ నష్టం జరుగుతూ ఉంది. దీనికి వైసీపీ జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలి. మోడీతో కుమ్మక్కయ్యి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ కుంభకోణం జరిగింది. అంతేకాదు, టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ ఆ ఒప్పందాలన్నింటినీ కొనసాగిస్తూ ఉన్నారు. 5 నెలలైనా ఎందుకు ఆ ఒప్పందాలని రద్దు చేయలా? పైపెచ్చు అదానీ కంపెనీ విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఈ కూటమి ప్రభుత్వంలో ఇంటింటికి మిగిస్తూ ఉన్నారు. అంటే బీజేపీ, వైసీపీ కలిపి పాల్పడిన కుంభకోణాలని టీడీపీ కూటమి కొనసాగిస్తూ ఈ రాష్ట్ర ప్రజలను కొల్లగొడుతూ ఉన్నారు. అందుకే ఈరోజు అడుగుతూ ఉన్నాం, ఈ కుంభకోణాలకి పాల్పడి రుజువైనటువంటి
అదానీని వెంటనే అరెస్టు చేయండి. ఆ కుంభకోణంలో ఉన్న వాళ్ళందరినీ, ఆంధ్రప్రదేశ్లోనూ దేశంలోనూ అదానీని బ్లాక్ లిస్ట్ లో పెట్టండి. అదానీ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలని రద్దు చేయండి. ఈ ఆంధ్రప్రదేశ్లో అదానీ స్మార్ట్ మీటర్లు ఆపండి. అంతేకాదు ఈ విద్యుత్ ఒప్పందాలని రద్దు చేయండి. ఇప్పుడు విద్యుత్తు డేటా సెంటర్ల పేరుతో వేల ఎకరాల స్థలాలని అదానీకి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కేటాయించింది. ఈ ఒప్పందాలన్నింటిని రద్దు చేయండి. ప్రతి ఒక్కరూ రేపు షాపులకి ఇళ్లకి విద్యుత్తు అదానీ స్మార్ట్ మీటర్లు వస్తున్నాయి. కుంభకోణాలు అదానీ మీటర్లు మనకు అవసరం లేదు. తిరస్కరించండి, ప్రతిఘటించండి. ఈరోజు అసెంబ్లీ ముగిసింది. ఈ కుంభకోణం బట్టబయలైనా ఎందుకు ఈ ప్రభుత్వం అసెంబ్లీలో న్యాయ విచారణకి ఆదేశించలేదు? అంతేకాదు ఈ ఒప్పందాల్ని రద్దు చేస్తూ అసెంబ్లీలో ఎందుకు తీర్మానం చేయలేదు? చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించాలి, పవన్ కళ్యాణ్ గారు ప్రకటించాలి, విచారణ జరపాలి, ఒప్పందాలు రద్దు చేయాలి, స్మార్ట్ మీటర్లు ఆపాలి, మోడీ గారు నోరు విప్పాలి, తెర వెనకొండి అదానీకి అండదండలిచ్చి ఈ కుంభకోణాలకి అవినీతికి దోపిడీకి మొత్తం అండదండలిస్తుంది మోడీ ప్రభుత్వం. కాబట్టి మోడీ కూడా వీటికి బాధ్యత వహించాలి. సిపిఎం పార్టీ మొట్టమొదటి నుంచి ఈ 7000 మెగావాట్ల ఒప్పందం స్మార్ట్ మీటర్లు ప్రమాదమని హెచ్చరిస్తున్నాం, అవినీతి చోటు చేసుకుందని చెప్పాం, పట్టించుకోలేదు. ఇప్పుడు మేము చెప్పినట్టు ఇది బట్టబయలైంది. మహిళలపై రోజురోజుకు పెరుగుతున్న అత్యాచారాలపై ప్రభుత్వంలో ఎటువంటి స్పందన లేదని, మహిళా సంక్షేమంపై ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేయటం లేదని భారత జాతీయ మహిళా సమైక్య రాష్ట ప్రధాన కార్యదర్శి దుర్గాభవాని ఆరోపించారు. డిసెంబర్ 6 నుంచి 9 వరకు 22వ జాతీయ మహిళా సమైక్య సభలు జయప్రదం చేయాలని కోరారు. 6వ తేదీ నుండి 9వ తేదీ వరకు ఢిల్లీలో జరగబోతా ఉన్నాయి. భారతదేశంలో జనాభా 140 కోట్లు దాటిపోయింది. అందులో సగం మంది మహిళలు ఉన్నారు. ఇవాళ మహిళా రిజర్వేషన్ కానీ, మహిళా సంక్షేమం కానీ, మహిళల మీద జరుగుతున్న అత్యాచారాల పట్ల ప్రభుత్వాలకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా సాధికారత మా లక్ష్యం అని చెప్పారు. మహిళా సాధికారత పేరున ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 నుండి ఇప్పటి వరకు లాస్ట్ 2023వ సంవత్సరంలో నారీ శక్తి వందన అధినియం అని పేరుతో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేసేలా తీసుకొస్తామని చెప్పారు. కానీ మహిళా రిజర్వేషన్ అమలు చేయడానికి కూడా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదంటానికి తార్కాను 2024లో ఎలక్షన్లు జరిగినప్పుడు ఆ రిజర్వేషన్ అమలు పరచపోక డీలిమిటేషన్ పేరుతో జనాభా లెక్కల పేరుతో వాయిదా వేస్తుంటూ వచ్చారు. అది ఇంకో 10 సంవత్సరాలు పడుతుందని చెప్పారు. అసలు బిల్లు వచ్చేటప్పుడు కూడా 30 సంవత్సరాలు పైగా పోరాడుతూ ఉండంటే ఈ రిజర్వేషన్ అమలు కేవలం 15 సంవత్సరాలు అమలు చేస్తామని చెప్పారు. అందులో 5 ఏళ్ల కాలం మళ్ళీ గడిచిపోతా ఉంది. ఈ మధ్యలో రేపు అనేక బిల్లులు ఈ పార్లమెంట్ సెషన్స్ లో కూడా మాట్లాడటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రేపటి నుండి పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అవబోతా ఉన్నాయి. ఇందులో కూడా జిమ్లీ ఎన్నికలకు సంబంధించి కానీ అనేక బిల్లులు పాస్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ మహిళలకు సంబంధించి రిజర్వేషన్ ఏదైతే నారీ శక్తి వందన పేరుతో మీరు చెప్పారో ఆ వందనాన్ని పక్కన పెట్టారు. ఆ శక్తిని నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కనుక ప్రభుత్వం వెంటనే నారీ శక్తి వందన అధినియమం పేరుతో ఏదైతే చెప్పారో దానికి ఈ 2027 మీరు ఏదైతే బిల్లు తీసుకురావడానికి జిమ్లీ ఎన్నికలు అన్నారో అప్పటి కల్లా దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాలని భారత జాతి మహిళా సమాఖ్య మేము డిమాండ్ చేయబోతా ఉన్నాం. దాంతోపాటు మహిళా సంక్షేమం అన్నారు. సంక్షేమానికి ఇవాళ ప్రభుత్వం ఏ మాత్రం చిత్తశుద్ధితో అమలు పరిచే పరిస్థితి కనిపించలేదు. ఇవాళ భారతదేశంలో 60% మంది రక్తహీనతతో బాధపడుతున్నారంటే ఇది సంక్షేమమా అని మేము అడుగుతున్నాం. పసిపిల్లలు 49% మంది పసిపిల్లలు పౌష్టికాహార లోపం వల్ల బాధపడతారంటే ఇది సంక్షేమమా అని మేము అడుగుతున్నాం. మహిళల మీద అత్యాచారాలు రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నాయి. నిన్న మనం చూసాం అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఇతర అడిగిన ప్రశ్నలకు మంత్రుల సమాధానంలో కూడా దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో కూడా ఎన్ని అత్యాచారాలు ఎలా జరిగినాయో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు రోజుకి 48 కేసులు ఇంప్లిమెంట్ అవుతున్నాయి జరుగుతున్నాయి అని చెప్పి చెప్తా ఉంటే ఇవాళ ఇవి కంట్రోల్ చేయడానికి ప్రభుత్వాలు ఏమైనా చిత్తశుద్ధి అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయా అనేది. పంటల్ని పక్షులు జంతువుల నుంచి కాపాడుకోవటం అన్నదాతలకి తలకు మించిన భారమే. ఈ మధ్య వచ్చిన నూతన టెక్నాలజీ మైక్ను ఒక వినూత్నంగా రైతు ఆలోచించి బ్యాటరీతో పనిచేసే హ్యాండ్ మైకులు కొన్ని తెచ్చి పంటలకు ఇరువైపులా వాటిని అమర్చి అందులో రికార్డు చేసిన వాయిస్ను ప్లే చేయడం ద్వారా పక్షులు కానీ ఇతర జంతువులు కానీ అటువైపు రాకుండా కాపాడుకుంటున్నారు. దీని ఖరీదు దాదాపు 700 రూపాయలు. ఈ టెక్నాలజీని వాడుకోవడం కూడా మేధావితనమే అని చెప్పొచ్చు. హాయ్ 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 హాయ్
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఫైనాన్షియల్ కమిటీలకి సభ్యులను ఎన్నుకునేందుకై రాష్ట శాసనసభ కమిటీ హాల్లో శుక్రవారం జరిగిన ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న రాష్ట పర్యటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. ఆంధ్ర భద్రాద్రి క్షేత్రానికి డిసెంబర్ 12 చిన్నజీయర్ స్వామి రాకతో భారీ ఏర్పాట్లు చేశారు. కాకినాడ జిల్లా ప్రతిపాడులో జాతీయ రహదారిని ఆనుకుని నరేంద్రగిరి కొండపై నిర్మాణంలో ఉన్న ఆంధ్ర భద్రాద్రి క్షేత్రానికి డిసెంబర్ 12 సీతానగరం ఆశ్రమాధిపతి చిన్నజీయర్ స్వామి వస్తున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. ముందుగా కమిటీ సభ్యులు మెట్ల నిర్మాణపు పనుల్ని చిన్నజీయర్ స్వామి రాకతో స్వాగత ఏర్పాట్లకు సంబంధించిన పనుల్ని పరిశీలించడం జరిగింది. ఆంధ్ర భద్రాద్రి క్షేత్రానికి డిసెంబర్ 12 చిన్నజీయర్ స్వామి రాకతో భారీ ఏర్పాట్లు చేశారు. కాకినాడ జిల్లా ప్రతిపాడులో జాతీయ రహదారిని ఆనుకుని నరేంద్రగిరి కొండపై నిర్మాణంలో ఉన్న ఆంధ్ర భద్రాద్రి క్షేత్రానికి డిసెంబర్ 12 సీతానగరం ఆశ్రమాధిపతి చిన్నజీయర్ స్వామి వస్తున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. ముందుగా కమిటీ సభ్యులు మెట్ల నిర్మాణపు పనుల్ని చిన్నజీయర్ స్వామి రాకతో స్వాగత ఏర్పాట్లకు సంబంధించిన పనుల్ని పరిశీలించడం జరిగింది. తన్నో రామచంద్ర ప్రచోదయాదు. జై శ్రీరామ్. ఆంధ్ర భద్రాద్రి ఈ కొండపైన రామాలయ నిర్మాణంలో భాగంగా చిన్నజీయర స్వామి గారి చేత 12/12/2024 తేదీ ఉదయం 8:30 నుంచి రామపాదుక పట్టాభిషేకం కార్యక్రమం జరుపుతున్నాము. ఈ కమిటీ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలాగా సాగించడానికి అందరూ ప్రయత్నం చేస్తున్నారు. దీనికి తోడు భక్తులందరూ కూడా సహకరించి జీయర్ స్వామి గారు వస్తున్నారు కాబట్టి జగన్ ఆయన నారాయణ స్వరూపం అటువంటి జీయర్ స్వామి గారి యొక్క సమక్షంలో పర్యవేక్షణలో ఈ యొక్క రామపాదుక పట్టాభిషేక కార్యక్రమం జరుపుతున్నాము. దీనికి భక్తుల చేత రసీదుగా 250 రూపాయలు టిక్కెట్ పెట్టి రాముల వారి యొక్క పాదుకులు పూజ చేసిన తర్వాత కుంకుమ ప్రసాదము ఆ పాదుకులు కూడా మీ ఇళ్ళకి పట్టుకెళ్ళి మీ ఇంట్లోని లేదా వ్యాపార సంస్థల్లోని ఎక్కడ మనం పూజ చేసుకుందాం అనుకుంటాం అక్కడ పెట్టుకుని రాముల వారి యొక్క పాదాలు రోజు కూడా మన ఇంట్లో నిత్యము కూడా అత్యంత లాభస్తేషాం గజస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏషామిందే వరస్యామో హృదయస్థో జనార్దన ఆపదాముపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆయన లోకాభిరాముడు. అటువంటి రాము యొక్క పాదాలు మన ఇంట్లోని మన వ్యాపార సంస్థలోని పెట్టుకుని మనం పూజ చేసుకుంటే నిత్యము కూడా శుభాలు జరుగుతాయని చెప్పి ఈ కార్యక్రమానికి మీరు 250 రూపాయలు టిక్కెట్ మాత్రమే ఇచ్చి రసీదు తీసుకుంటే మీరేమి తేవక్కర్లేదు, అన్నీ కూడా పసుపు కుంకుమ అక్షంతులు దీపారాధన రాముల వారి పాదాలు ప్రసాదం అన్నీ కూడా ఈ కమిటీ వారు ఇస్తారు. మీరు మామూలుగా చీరాది కట్టుకుని ఇది ఆంధ్ర భద్రాది మన ప్రతిపాడు ఐవీలో ఉన్న ఆంధ్ర భద్రాది దగ్గర కార్తీక మాసం శుభ సందర్భంగా ఇక్కడ భారీ ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే మన కార్తీక మాసం 26 మంగళవారం నాడు మన లక్ష దీపారాధన కార్యక్రమం జరుగుతున్నది. గ్రామ ప్రజలు భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిగా కోరుచున్నాం. ఆంధ్ర భద్రాద్రి అత్యంత వైభవమైన రామాలయము తయారవుతున్నది. దీనికి భక్తులు ఒక సహాయ సహకారం అందిస్తున్నారు. అలాగే మనకి డిసెంబర్ 12 చిన్నజీయర్ స్వామి వారిచే పాదుకుల పట్టాభిషేకం జరుగుతున్నది. భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. మన ఆంధ్ర భద్రాద్రిలోని చాలామంది సహాయ సహకారాలు అందించారు. అలాగే జీయర్ స్వామి వచ్చే టైంకి మొత్తం కూడా అలంకరణతో శోభమయంగా వెలుగును. జై శ్రీరామ్. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై హర్షం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు ఘన విజయం దిశగా దూసుకువెళ్తున్న మహాయుతి కూటమికి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం ఎన్నికల్లో ప్రజలు అపూర్వ విజయం కట్టపడుతున్నారంటూ వ్యాఖ్య. భూ ఆక్రమణలపై తనకు ఫిర్యాదులు అందుతున్నాయన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. బలవంతపు భూ సేకరణ ఘటనపై తనకు చాలా ఫిర్యాదులు అందుతున్నాయని వ్యాఖ్య. ఫిర్యాదులు అందిన వెంటనే పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని పవన్ ఆదేశం. గత వైసీపీ ప్రభుత్వం విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందన్న విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని. కూడమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నగరంలో రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టమని వెల్లడి అభివృద్ధికి సంక్షేమానికి నిధుల కొరత లేకుండా సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారన్న ఎంపీ. విజన్ డాక్యుమెంట్ గురించి చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.
చంద్రబాబు ఊహాలోకంలో తేలిపోతున్నారని వ్యాఖ్య. రాష్ట్ర ప్రజలపై లక్షల కోట్ల భారాలను మోపిన ఆదాని అగ్రిమెంట్ రద్దు చేయాలని రామకృష్ణ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.